హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం కన్నప్ప మూవీ గురించి క్రేజీ అప్డేట్ ను తెలుసుకోబోతున్నాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కన్నప్ప భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని పానియా లెవెల్లో తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రానికి ది బ్రేవెస్ట్ వారియర్ ది అల్టిమేట్ డివోటీ అనేది ఉపశేషిగా ఉంది ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో చాలా వేగంగా జరుగుతుంది దాదాపు ముప్పై వంతు సినిమా భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు చిత్ర నిర్మాతలు థాయిలాండ్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సుమారు ఆరు వందల మందికి పైగా హాలీవుడ్ ప్రముఖులు రాత్రి పగలు కష్టపడ్డారు రెండో షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం న్యూజిలాండ్ నుంచి ఇండియాకు వస్తున్నట్లు మోహన్ బాబు గారు కొద్ది రోజుల క్రితం తెలిపారు ఈ చిత్రంలో మంచు ఫ్యామిలీ మూడు తరాల నటులు ఉంటుండడం విశేషం మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆయన కుమారుడు భక్తవత్సల్ కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి ఓ కీలకమైన అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని చిత్ర పోస్టర్ పోస్టర్ను మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు విడుదల చేస్తామని తెలిపారు కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా మహాశివుని పాత్రలో విప్పించడానికి ప్రభాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే వెల్లడించారు ఈ కథ భక్త కన్నప్ప జీవిత కథ ముందు నాస్తికుడిగా ఉన్న కన్నప్ప ఆ తర్వాత శివ భక్తునిగా ఎలా మారారు మారి శివుణ్ణి ఎలా ఆరాధించారు అనే అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా సమాచారం భక్త తన్నప్ప చిత్ర కథ అందరికీ తెలిసిందే అయినప్పటికీ భారీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫిక్స్తో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా టీం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రం మంచు విష్ణు కళ ఆయన కళ కావడంతో ఎక్కడా తగ్గకుండా చిత్రబృందం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణం రూపుదాల్చుకుంటుంది హాలీవుడ్ స్థాయిలో సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి